Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Namaskaram. Nenu mee Ambati Rambabu ni maatladutunnanu. Ee video pratyekanga cheyataniki gala karanam entante ఈ మధ్యకాలంలో అంటే 26వ తారీఖున నా మీద ఒక ప్రజా ప్రయోజనాల వ్యాధ్యాన్ని రాష్ట్ర హైకోర్టులో వేయడం జరిగింది. దాని మీద దాన్ని అడ్మిట్ చేయడానికి వచ్చే నెల 7వ తారీఖుకి దాన్ని వాయిదా వేయడం జరిగింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది, మీడియాలో కూడా చర్చ జరిగింది. సహజంగా చర్చ జరగటం అనేది సహజమైనటువంటి అంశం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వాన్ని కూడా మీడియాలో తరచూ కనిపించి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఒకని కాబట్టి కొద్దిగా పాపులారిటీ కూడా ఉన్నది కాబట్టి నా మీద ఏదైనా ఒక వార్త వస్తే ఆ వార్తని ప్రసారం చేయటం అనేది సహజమైనటువంటి పరిణామమే. అయితే దీనిలో నాకు వ్యతిరేక మీడియా అంటే మా పార్టీకి వ్యతిరేకంగా ఉండే మీడియా ఒక అడుగు ముందుకు వేసి నేను అక్రమాలకు పాల్పడుతున్నానని, హైకోర్టు బోన్లో అంబటి రాంబాబు నిలబడ్డాడని, అంబటి రాంబాబు ఇరుక్కుపోయాడని ఇలా రకరకాల వ్యాఖ్యలు ఈ ప్రజాస్వామ్యంలో రకరకాల వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నది. మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అయితేనేమో నేనేదో మైనింగ్ అక్కడ తవ్వుకుంటున్నానని, అక్రమ మైనింగ్ చేస్తున్నాననేటువంటి వాదన కూడా వినిపించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సహజంగానే నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా ఏదో ఉండే ఉంటుందిలే, లేకపోతే ఎందుకు అనుకుంటారని కూడా కొంతమంది అనుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాస్తవాలని ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఉన్నది. కాబట్టి నేను ఈ వీడియోలో కొన్ని వాస్తవాలు, నేను వాస్తవాలు అనుకునేటువంటి అంశాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రజాప్రయోజనాల వ్యాధ్యం సహజంగా ఎవరైనా వేయవచ్చు. అయితే ప్రజాప్రయోజనాల వ్యాధ్యం వేసిన వారి యాంటిసిడెంట్స్ ఏమిటి, వారు గతంలో వారి ప్రవర్తన ఏమిటి, నిజంగానే ప్రజా ప్రయోజనాల కోసం వేశారా లేక వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేశారా, లేకపోతే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుణ్ణి అల్లరి చేయాలని వేశారా అనేది కొద్దిగా ఆలోచించవలసినటువంటి అంశం ఇదని నేను భావిస్తూ ఉన్నాను. దానికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు, నేను అనుకున్న వాస్తవాలను ప్రజలకు విడమర్చి చెప్పాలనేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో నేను చేస్తున్నాను. సరే, ఇవి వాస్తవాలా కావా అనేవి ఒకసారి మనం మాట్లాడే ధోరణి బట్టి, మన బాడీ లాంగ్వేజ్ బట్టి, లేదా రాష్ట్రంలో నా ప్రవర్తన బట్టి గమనించేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారని నేను ఆశిస్తున్నాను. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, నా నియోజకవర్గంలో నెబలిపురి అనేటువంటి గ్రామంలో సున్నపురాయి కొంత ఉన్నది, చాలా తక్కువ ఏరియా ఉన్నది, ఎక్కువంతా కూడా పిడుగురాల ఏరియాలో ఉన్నది, దాచేపల్లిలో ఉన్నది, కొంత భాగం సింపుల్ భాగం ఉంది. అక్కడ నేను అక్రమంగా మైనింగ్ చేసి కోట్లు దోచేస్తున్నాను అనేటువంటి భావనతో ప్రచారం జరుగుతున్నది. ఇది అవాస్తవమని, మైనింగ్కి నాకు ఏ విధమైన సంబంధము లేదు అని మొదటిగా నేను చెప్పదలుచుకున్నాను. దీనిలో ప్రధానంగా నా మీద ఎవరైతే ప్రజావ్యాజ్యపు పిటిషన్ పిల్లి వేశారో వారు ఏమిటి, వారి కథ ఏమిటి అనేది కూడా ఇక్కడ మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం. దానిలో ఇద్దరు నా మీద ఈ పిల్లి ఫైల్ చేశారు, పప్పుల శ్రీనివాసరెడ్డి అనే ఆయన ఒకడు, నల్లగొర్ల రామయ్య అనే ఆయన ఇద్దరు చేశారు. దీన్ని వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంబటి రాంబాబు మీద వేశారని, సొంత పార్టీలోనే తిరుగుబాటు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. వీళ్ళిద్దరిలో ఒకతను వైసీపీ అట, నాకు కూడా సానుభూతిపరుడు, నాకు టచ్లో ఉండేటువంటి వ్యక్తి కాదు.
అతను పప్పుల శ్రీనివాసరెడ్డి కోటనమిలిపురికి చెందినటువంటి వ్యక్తి, వైసీపీ సానుభూతిపరుడు. నల్లగొర్ల రామయ్య అనే అతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కథ ఏమిటంటే, వీళ్ళిద్దరూ కూడా అక్రమ మైనింగ్ చేసుకోవాలి, అన్యాయంగా మైనింగ్ చేసుకోవాలి అని అక్కడ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు. సరే, ఏం రాంబాబు గారు మీరు వాళ్ళు అక్రమ మైనింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అని మీరు అంటే సరిపోతుందా అని చాలా మంది అనుకోవచ్చు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గత సంవత్సరం 10వ నెలలో వారి మీద పోలీసు వారు ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది 138/2019 క్రైమ్ నెంబర్ రాజుపాలెం. దానిలో ఏమి కంటెంట్ ఏమిటంటే, దానిలో 447/427 ఐపీసీ కింద, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ సెక్షన్ 4 కింద వీరిద్దరితో పాటు ఇంకొక 5 మీద కేసు రిజిస్టర్ చేశారు. దేనికై అంటే, వీళ్ళు అక్కడ అక్రమంగా బ్లాస్టింగ్ మెటీరియల్ తీసుకొచ్చి బ్లాస్ట్ చేసి మైనింగ్ చేసుకోవాలనే ప్రయత్నం వీరు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో, అది ఫ్రైమాఫేసీ కేసు ఉందనే ఉద్దేశంతో ఏడీ మైన్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద విచారణ చేసి వీరందరినీ కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ప్రొసీజర్ చేశారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ కేసు పెండింగ్ లో ఉంది, విచారణ జరుగుతుంది. ఈ ఇద్దరు పిటిషనర్స్ ఈ క్రైమ్ లో ప్రైమ్ అక్యూజ్డ్. ఇది సుమారుగా 10 మాసాల క్రితం ఓ రిజిస్టర్ అయినటువంటి కేసు, ఇవాళ నిన్న రిజిస్టర్ అయినటువంటి కేసు కాదనేది విఘ్నమైనటువంటి ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే, మొన్న ఆగస్టు 4వ తారీఖున కూడా వీళ్ళు అక్కడ మైనింగ్ దగ్గరికి వెళ్లి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కూడా కంప్లైంట్ తీసుకుని వారి మీద కూడా 116/2020 క్రైమ్ నెంబర్ కింద రాజుపాలెం వారు 4వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు. అరెస్ట్ చేయలేదు. అక్కడి నుంచి వీళ్ళు ఎస్కేప్ లో ఉన్నారు, పరారులో ఉన్నారు. ఈ రెండు కేసులు రిజిస్టర్ అయిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ ని, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పిల్లుని వేశారనేది నా అభియోగం. ఇది మైనింగ్ కేసులో ముద్దాయిలైనటువంటి వారు పిల్లు వేసి నన్ను అల్లరి చేయాలని, అంటే నేను వీళ్ళకి సపోర్ట్ చేయటం లేదు. అక్కడ లీగల్ మైనింగ్ తప్ప ఏ విధమైన మైనింగ్ చేయడానికి కూడా నేను వ్యతిరేకం. అక్రమ మైనింగ్ అసలు అవకాశమే లేదు, తావే లేదు, అలా నేను సహించేటటువంటి మనిషిని కూడా కాదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ప్రజలకు కోరేదంటే మీరు కనుక్కోండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3 మాసాలు అవుతున్నది. ఈ 3 మాసాల్లో సత్తెనపల్లిలో ఒక శాసనసభ్యుడిగా నేను అక్రమాలను, అవినీతిని ప్రోత్సహిస్తున్నానా లేదా, ఎలాంటి పరిపాలన నేను కోరుకుంటున్నాను చేస్తున్నాను అనేది ఒకసారి నా నియోజకవర్గంలో ప్రజల్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను సాధ్యమైనంత వరకు అవినీతికి తావులేని ఒక చక్కని పరిపాలన అందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఒక చక్కని పరిపాలన అందించాలి అనేటువంటి దృక్పథంతో నేను చేస్తున్నాను తప్ప, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దోచుకునేటటువంటి ఆలోచన గాని, అలాంటి మనస్తత్వం గాని నాకు లేదని సవినయంగా మీకు చెప్పదలుచుకున్నాను. నా మీద కక్షగట్టి ఎవరైతే మైనింగ్ చేసుకోవాలి అక్రమంగా, లైసెన్స్ లేకుండా మైనింగ్ చేసుకోవాలి, అక్కడ బ్లాస్టింగ్ చేసి మైనింగ్ చేసుకోవాలి, ఆ బ్లాస్టింగ్ కేసులో బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా రికవర్ చేశారు, జిలిటిన్ స్టిక్స్ కూడా రికవర్ చేశారు. ఇది సుమారుగా 10-15 మాసాల క్రితం జరిగినటువంటి సంఘటన. దానిలో వీళ్ళిద్దరు ముద్దాయిలు. ముద్దాయిలు వాళ్ళు వచ్చి నా మీద ప్రజావాజ్య పిటిషన్ వేసి ప్రజల యొక్క ప్రాపర్టీని మేము కాపాడుతామని చెబితే హౌ యూ కెన్ బిలీవ్ అని నేను అడుగుతా ఉన్నా. ఒడ్డుగాల్చి ముఖాన వేసేసి నేనేదో కాస్త అందరికీ తెలిసినటువంటి రాష్ట్రంలో వ్యక్తిని కాబట్టి నన్ను అపాస్పాలు చేయాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ప్రజావ్యాజ్యాన్ని వేశారు, వాళ్ళు ప్రజలకు మేలు చేస్తారంటే నమ్మవచ్చునా? నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నన్ను అల్లరి చేయాలని ప్రయత్నం చేసేటటువంటి శక్తుల్ని సహించే ప్రశ్న లేదు. చట్ట ప్రకారం వారి మీద యాక్షన్ తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచి కానీ, నా వైపు నుంచి కానీ నన్ను అల్లరి చేయాలని, నా పరువును బజార్ని పెట్టాలని ప్రయత్నం చేస్తే
నేను చట్ట ప్రకారంగా వారి మీద కేసులు పెట్టి ముందుకు వెళతానని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఇది కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు. మా పార్టీ వాళ్లే మా మీద చేస్తున్నారనేటువంటి మాట కూడా అంటున్నారు చాలా మంది. దీని వెనకాల ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళు కూడా అక్రమ మైనింగ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంతో నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళు చాలా చాలా రికమెండేషన్లు పెట్టారు నాతో. మా పార్టీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి రికమెండేషన్లు పెడితే దిస్ ఇస్ ది పొజిషన్, ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తే చాలా తప్పుగా ఉంటుంది, నేను చేయలేను అని నేను చెప్పాను. దాంతో వాళ్ళు కంటగించుకున్నారు. వాళ్ళు కూడా వీరి వెనక ఉండి చేశారనేది ఒక మాట వినిపిస్తున్నది. దాన్ని మా పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో కూడా ఉన్నది. డెఫినెట్గా మా పార్టీ అధిష్టాన వర్గం కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. నేను ఏ విధమైనటువంటి అక్రమాలకి అవినీతికి పాల్పడలేదని మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను. లేదు, ఇవాళ కోర్టులో ఉన్నది, విచారణ జరుగుతుంది, ఐఎమ్ రెడీ. ప్రభుత్వం గాని న్యాయస్థానం గాని ఏ రకమైన విచారణ వేసినా కూడా ఆ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్, దీనిలో వాస్తవాలు ఉన్నాయి, ప్రైమాఫీసీ కేసు ఉంది, అంబటి రాంబాబు అనే శాసనసభ్యుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడనేటువంటి ప్రాథమిక సమాచారాలు ఉంటే ఐఎమ్ వెల్కమింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ చేయండి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించుతారా లేకపోతే మరొకటి చేయించుతారా, ఐ హావ్ నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాకుండా అక్కడ మైనింగ్ కి సంబంధించి నా పేరు మీద ఏమైనా మైనింగ్ ఉంటే రద్దు చేసేయండి వాళ్ళే, నా బంధువుల పేరు నుంటే రద్దు చేసేయండి వాళ్ళే, నాకు అభ్యంతరం లేదు. నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి విషయంలో నన్ను అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్న వారిని సహించే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుని ఇదే అదనుగా చూసుకుని నా మీద రాళ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అల్లరిపాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలు ఇలాంటి విషయాలను నమ్మవద్దు. ఎవరైతే మా పార్టీ వారు దీని వెనుక ఉండి నడుపుతున్నారనేటువంటి అనుమానాలున్నాయో వారి మీద మా పార్టీ అధిష్టాన వర్గం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. వాస్తవాలను ప్రజలు గమనించండి. ప్రజలు గమనించి వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పినటువంటి అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా? టీవీలు రకరకాలుగా చేస్తున్నాయి, అంబటి రాంబాబు గారు ఇరుక్కుపోయారను, లేకపోతే హైకోర్టు బోన్లో అంబటి రాంబాబు గారు హైకోర్టు బోన్లో నిలవాల్సిన పరిస్థితి వచ్చిందను, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద తలకాయ నొప్పిగా తయారైందను, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవేమీ కాదు, ఇలాంటి ఉడతోపులకు భయపడేటువంటి వ్యక్తిని కాదు, ధర్మంగా న్యాయంగా పోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలాంటి పిటిషన్లకి లేకపోతే ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్కి భయపడేటటువంటి మనస్తత్వం కాదు. నా సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణించిన తరువాత ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, నా పనితీరు కూడా ప్రజలకు తెలుసు. నేను శాసనసభ్యుడిగా ఒక్కటే అడుగుతా ఉన్నా, నా నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, అనేకమైన ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడైనా ఒక్క పైసా నేను అంటుకోవడానికి ప్రయత్నం చేశానేమో కనుక్కోమని మనం చేస్తున్నా. కాబట్టి ఇలాంటి క్రిమినల్స్, మైనింగ్ దోచుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి పిటిషనర్స్, వీరి వెనకాల ఉన్నటువంటి దుష్టశక్తులు చేసేటటువంటి ప్రయత్నాన్ని దయచేసి నమ్మవద్దని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.